బేసిక్గా మీరు కూడా ఒక మాట అంగీకరిస్తున్నారు బేసిక్గా పవర్లో ఉన్నప్పుడు వాళ్ళ వ్యవహార శైలు డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు పవర్లో ఉంటే చేసే అరాచకాలు కావచ్చు హత్యలు కావచ్చు ఫ్యాక్షన్ కావచ్చు ఇవన్నీ కూడా చేస్తారు ఈరోజు పవర్లో లేదు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అంటారు కొంతమంది అధికారులు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారని వాళ్ళు ఇంకా కొంత వాళ్ళ దగ్గర భయపడుతున్నారు అని చెప్తున్నారు నిజం కానీ పెద్దారెడ్డి గారు స్వయంగా ఫోన్లలో చెప్తున్నాడు ఎండిఓలకు ఏం సీఏలకు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం చూస్తాం మీరు ఏడుంటారు అని ఎన్ని సంవత్సరాలు మీరు ఉద్యోగం ఉంది వాళ్ళ సర్వీస్ కూడా అడుగుతాడు అడుగుతా అంటే భయపెట్టడమే కదా కారణం కానీ పెద్దారెడ్డిగా భయం లేదా నాకు ఆ భయం ఉంటే నేను తాడిపిత్రకే రాను నాకు ఆ భయం ఉంటే నేను తాడపితరికే రాను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయన ఆశీస్సులు నాకు ఉన్నంత వరకు ఏ వ్యక్తికి నేను భయపడాల్సిన అవసరం లేదు ఉండాల్సిన అవసరం యాభై ఐదు సంవత్సరాలు నీ ఏముంటుంది నా కొడుకులు కూడా ప్రయోజకులే ఒకవేళ ప్రయోజకులు కాకపోతే నేను బాధపడతా ఉండాలి ఇంకా కొన్నాళ్ళు బతికి వాళ్ళది ఏదో ఒకటి చేస్తా అలాంటి ఆలోచన కూడా నాకు లేదు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆశీస్సులు ఉన్నంత వరకు నేను రాజకీయాల్లో నేను నడుస్తా అంటా ఆయన ఆయన చెడ్డ పేరు లేకుండా ఎలాంటి పరిస్థితులు కూడా నన్ను ఏ పరిస్థితుల్లో ఆయన తీసుకొచ్చినారో దానికి భిన్నంగా నేను తడపితుల్లో చేసి చూపిస్తాను అంటే ఫ్యాక్షన్ విషయానికి వస్తే ఇప్పుడు ఫ్యాక్షన్లో బేసిక్గా మీరు ఇందో ఒక మాట అన్నారు ఫ్యాక్షన్ అని నేను చేయాలనుకుంటే ఇప్పుడో చేసి ఉండేవాళ్ళని వాళ్ళతో అని కానీ గతంలో వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి కూడా మీరు చాలా ఫ్యాక్షన్ నేపథ్యంలో కొంత కోల్పోయిన పరిస్థితి కదా కానీ ఎక్కడైనా ఆ బాధ రివెంజ్ ఏంద్ర మనం మనల్ని ఇబ్బంది పెట్టారు మన కుటుంబం సఫర్ అయింది అనే బాధ అనేది సహజంగా ఉంటుంది కుటుంబంలో వ్యక్తి పోయినాక బాధ అనేది సహజంగా ఉంటుంది కానీ రివెంజ్ అనేది చేసేదానికన్నా రాజకీయాలు చేయడమే మేలు అనేది నా అభిప్రాయం నేను రెండు చూసినా ఫ్యాక్షన్ చూసారు నేను ఫ్యాక్షన్ చూసిన రాజకీయాలు కొడుక అప్పటి నుండి చూస్తాను ఇప్పుడు నేను స్వయంగా నా గుండానే రాజకీయాలు నడిపే పరిస్థితి కూడా నేను చూస్తాను అంటే మీరు జైలుకు కూడా వెళ్ళారు కదా అంటే అది ఫ్యాక్షన్ మీద ప్రభుత్వం మీ మీద ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రన లేకపోతే అప్పుడు జరిగిన ఆ ఫ్యాక్షన్ ఇన్సిడెంట్లో మీరు డైరెక్ట్గానే పాల్గొన్నారా లేదు లేదు నాకేం సంబంధం లేదు కానీ మా గ్రామంలో రెండు మూడు ఇల్లు ఈయన తీసుకొచ్చి పెట్టి వాళ్ళతో రాజకీయాలు చేసి తప్పుడు కేసులు పెట్టడమే కానీ ఏరేదేం లేదు కానీ ఎట్లుంటుందంటే గ్రామ పరిస్థితులలో ఎక్కడన్నా కానీ అంటే మా గ్రామే కాదు కానీ మనం నాయకునిగా ఉన్నప్పుడు కా కాన్స్టిట్యూషన్లో కావచ్చు చుట్టూ జిల్లాలో ఎవరైనా మన బంధువులు స్నేహితులు ఎవరైనా సమస్య వచ్చి మనల్ని ఆశ్రయిస్తారు కొడుక అప్పుడుండే ప్రభుత్వాలు అప్పుడుండే రాజకీయ నాయకుల వల్ల ఏం జరుగుతుంది అనేది అంటే క్రైమ్ జరిగితే ఆ క్రైమ్ టైంలో వాడు ఫోన్ చేస్తే నా ఇట్లా జరిగింది ఏదన్నా మాట్లాడండి అని చెప్తే సరేలే అని చెప్పింటాం మనతో అక్కడ ఉన్నటువంటి ముద్దాయి కానీ అక్క గ్రామస్తుడు కానీ మనతో మాట్లాడినాడని తెలిస్తే కాల్లిస్ట్ తీసి కేసులు పెట్టేవాళ్ళు గతంలో కాల్లిస్ట్ తీసి కేసులు పెడతారు తప్ప ఏం మాట్లాడినారు ఏమని ఇన్వెస్టిగేషన్ చేసి అధికారి ఎవరు లేరు ఎందుకు చేశాడు ఎందుకు చేశారు ఏం కథ అని కనీసం నోటీసు గుడికి ఇచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు కాదు వస్తారు జీప్ పెడతారు ఎత్తుకొని పోతారు యా ఏంటికి ఏం జరిగింది ఏం కథ అని ఆ ఆలోచన లేదు ఆ విధంగానే తాడపితరు కాల్సిన ఎన్నో కుటుంబాలను ఒకటి రెండు కాదు ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేసినారు మహిళలు సైతం కూడా కేసులలో పెడతారు వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా అరాజ్ చేయాలో ఆ విధంగా అరాజ్ చేసి ఆ గ్రామంలో భయంకరమైన వాతావరణం సృష్టి సృష్టించి ఆ గ్రామాన్ని అంతా క్యాప్చర్ చేసే పరిస్థితి అందుకే అంత చేస్తానే కూడా గతంలో కూడా వాళ్ళు నాలుగు వేలు ఐదు వేలే ఒక్క టర్ము ఫస్ట్ టైం విఆర్ రామిడి అన్న నిలబడినప్పుడు తప్ప ఇరవై వేలు పైన వచ్చినది గతంలో అంతా పది ఐదు వేలు ఆరు వేలు ఇంకంతే వాళ్ళు గెలిచేది ఇంతరా అంటే పబ్లిక్లో నాయకులు అతనికి చేస్తానే రెండు వర్గాలు పబ్లిక్లో ఇతన్ని ప్రోత్సహిస్తే ఏ రోజైనా ఇబ్బంది అనే దాని కింద పబ్లిక్ ఓటు క్రాస్ ఓటింగ్ చేసేవాళ్ళు అంత ఉన్నప్పుడు క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరం లే సామాన్యునికి ఏడు ఓటు వేసినాడు తిందు కాబట్టి సామాన్యుని మీద ఆ ప్రభావం పల్లె లీడర్ల మీద తప్ప అది కూడా గ్రహించింటే వాళ్ళు అది కూడా గ్రహించింటే ఉంటే కనీసం వాళ్ళకుండే సైన్యంతోనో ఇంకోటితోనో అన్ని బూతులు సాయంత్రం వరకు వేసుకుంటూ పోయేవాళ్ళు అది గ్రహించలేదు కాబట్టి ఇంకా ప్రజాస్వామ్యం బతికిందని నేను చెప్తా అదే పరిస్థితి మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్